గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో ఒక వాలటైల్ సెషన్ ఫస్ట్ హాఫ్లో చూసాము. ఆ తర్వాత మార్కెట్ సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా స్టడీగా రికవర్ అవుతూ చివరికి డేస్ హై పాయింట్ దగ్గర 38 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్లో ఒక స్టేజ్ చూస్తే కనుక కొంచెం ఏదైనా రియాక్షన్ కరెక్షన్ వచ్చే లక్షణాలు ఉన్నట్టుగా కనిపించింది. కానీ చివరి లాస్ట్ 1 అవర్లో కూడా మార్కెట్ బాగా ఆల్రౌండ్ బయింగ్ సపోర్ట్ రావడంతో మార్కెట్ డే హై పాయింట్ దగ్గర పటిష్టంగా క్లోజ్ అయింది. సో మార్కెట్ ఈ 2 రోజుల్లో చూస్తే కనుక 12,150 మేజర్ ఇంత క్రితం మన జోన్లో వచ్చిన టాప్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత కూడా సస్టైన్ అయ్యింది. అంటే మార్కెట్లో ఇంకా బాగా బయింగ్ సపోర్ట్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అన్న అంశానికి వస్తే కనుక ఇక్కడి నుంచి మనకి ప్రీవియస్ డేటా హిస్టరీ లేదు కాబట్టి సైకలాజికల్ రౌండ్ ఆఫ్ ఫిగర్స్ అంటే 12,300, 12,400, 12,500 నెక్స్ట్ మేజర్ లెవెల్స్ దగ్గరే రెసిస్టెన్స్ ఉందని మనం అనుకోవచ్చు. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా 1.4% పెరిగింది. మిడ్ క్యాప్ స్వల్పంగా పెరిగింది, స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అంటే ఏ గ్రూప్లో మటుకు మార్కెట్లో ఇవాళ బాగా స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది, కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మటుకు కొంచెం అప్రమత్తంగా కొంచెం కాషియస్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవాళ మనకు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఫ్లాట్గా క్లోజ్ అయింది. 2 PSU బ్యాంక్స్ను ప్రైవేట్ బ్యాంక్స్ 2 కూడా ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. అలాగే ఇవాళ కొంచెం ఐటీ స్టాక్స్ మటుకు కొంచెం పాజిటివ్గా రికవర్ అయింది. ఎన్బిఎఫ్సీస్లో ఒక చిన్న కరెక్షన్ వచ్చింది. ముఖ్యంగా ఇవాళ ఆటో సెగ్మెంట్ బాగా పాజిటివ్గా 1% లాభంతో ఆటోమొబైల్ స్టాక్స్ పెరిగాయి. అందులో M&M కూడా మార్కెట్ అప్ ట్రెండ్ని లీడ్ చేసింది అనుకోవచ్చు. ఇవాళ ఒకసారి మనం టాప్ గెయినర్స్ చూద్దాము, టాప్ లూజర్స్ చూద్దాం. టాప్ గెయినర్స్లో ఏదైనా లాంగ్ పొజిషన్స్కి, షార్ట్ టర్మ్లో బై పొజిషన్స్కు అవకాశం ఉందా లేదా అని చూద్దాం. మనం ఒకసారి గమనిస్తే కానీ తరచూ మనం చెప్పుకుంటూ ఉంటాము, కొన్నిసార్లు ఏ గ్రూప్లో మంచి స్టాక్స్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ని తీసుకుంటే షార్ట్ టర్మ్లో 15%, 20% 1 ఇయర్లో వచ్చే రిటర్న్స్ షార్ట్ టర్మ్లో 2-3 మంత్స్లో కూడా ఈజీగా వస్తుంటుంది. సో కాబట్టి మంచి స్టాక్స్ని ఏ గ్రూప్లో మంచి డిప్లో తీసుకుంటే కనుక 10-15% 1 మంత్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇవాళ ఒకసారి టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఎస్ బ్యాంక్ ఇవాళ 6.5% పెరిగింది. ఈ మధ్య లోయర్ రేటు 40 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ ఉండడం మనం చూస్తున్నాము, సపోర్ట్ నుంచి రికవరీ వచ్చింది. కానీ లాస్ట్ 4 వీక్స్గా చూస్తే కనుక ఎస్ బ్యాంక్ డౌన్ ట్రెండ్లో ఇంచుమించు 75 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పడి ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఇంకా టెక్నికల్గా అయితే అప్ ట్రెండ్ ఇంకా సిగ్నల్ రాలేదు. రేపు కూడా మనకి చాలా కీలకము. శుక్రవారం కనుక రేపు ఎస్ బ్యాంక్ ఇవాళ వచ్చిన అప్ ట్రెండ్ని రేపు కనుక కంటిన్యూ అయ్యి రేపు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు సెకండ్ ఫాలోఅప్ డే రోజు కూడా అంటే అప్పుడు వీక్లీ క్లోజింగ్లో కూడా స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు షార్ట్ టర్మ్ రికవరీ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఎస్ బ్యాంక్ సిగ్నల్కి బహుశా రేపు ఒకరోజు వెయిట్ చేయాల్సి వస్తుంది. రేపు క్లోజింగ్ రిపోర్ట్లో మనం ఒకసారి చూద్దాము ఎస్ బ్యాంక్లో ఏమైనా కొంచెం షార్ట్ టర్మ్ అప్ బై పొజిషన్ తీసుకొచ్చా లేదా అన్న అంశాన్ని. ఏషియన్ మోటార్స్ ఇవాళ 3% పెరిగింది. ఇవాళ 22,399 రూపాయలు అంటే 22,400 స్థాయి దగ్గర ఏషియన్ మోటార్స్ క్లోజ్ అయింది. ఏషియన్ మోటార్స్ ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, టెక్నికల్గా కూడా చూస్తే కనుక స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 21,500 లెవెల్స్ దగ్గర బాగా బాటం తీసుకొని టెక్నికల్గా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఏషియన్ మోటార్స్ తక్కువ ఈక్విటీ, ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ, డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ ఏషియన్ మోటార్స్, మంచి రీజనబుల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ట్రాక్ రికార్డ్ ఉన్న స్టాక్ ఏషియన్ మోటార్స్. సో ఏషియన్ మోటార్స్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, లాంగ్ పొజిషన్స్కి ఇప్పటికీ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS ఇవాళ ఇంచుమించు 3% పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ 2-3 రోజుల క్రితం కూడా మనం అనుకున్నాము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంచుమించు లో పాయింట్లు అంటే సపోర్ట్ లెవెల్ 2,50, 2,80 రూపాయలు ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉందని, సపోర్ట్ లెవెల్ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనం అనుకున్నాం. సో ఈ 4-5 రోజులుగా చూస్తే కనుక ఇంచుమించు 200 రూపాయల వరకు పెరిగింది. 7-8% బౌన్స్ బ్యాక్ వచ్చింది TCS లో. కాకపోతే ఇప్పుడు 2,230 రూపాయల క్లోజ్ అయిన TCS కి 2,300 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకు 2,300 అంటే ఓకే, ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో చూస్తే కనుక ఇంచుమించు 2,280 రూపాయల దగ్గర ఒక టాప్ ఏర్పడి అక్కడి నుంచి కరెక్షన్ వచ్చింది కాబట్టి, పైగా లాస్ట్ 5 రోజులుగా కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి ఆ 2,300 వచ్చే స్థాయికి వచ్చే సమయానికి బుల్స్ కొంచెం ఆఫ్లోడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 2,300 అనేది కీలకమైన రెసిస్టెన్స్ నెక్స్ట్ లెవెల్ TCS కి. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ భారతీ ఎయిర్టెల్ ఇవాళ 2.7% పెరిగింది. భారతీ ఎయిర్టెల్
భారతీ ఎయిర్టెల్ ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా హై నుంచి కరెక్షన్ వచ్చింది భారతీ ఎయిర్టెల్కి. కరెక్షన్ వచ్చి మళ్ళీ 420-430 లెవెల్స్ నుంచి రికవర్ అయింది. స్ట్రాంగ్ క్లోజింగ్ చూస్తున్నాము. బహుశా ఈ 450 రూపాయల లెవెల్స్ నుంచి 490 ఇంకొక 5-10% వరకు అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో చూస్తే కనుక 490 దగ్గర ఒక స్ట్రాంగ్ ప్రీవియస్ టాప్ ఏర్పడింది. ఈ 2-3 రోజులుగా ఒక మైనర్ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ప్రీవియస్ టాప్ 480-490 లెవెల్స్ని ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది భారతీయ ఎయిర్టెల్కి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్లో 2.5% పెరిగింది టాటా మోటార్స్. టాటా మోటార్స్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం బాగా ట్రేడింగ్ యాక్టివిటీ హెక్టిక్గా చూస్తున్నాము. టాటా మోటార్స్ చూస్తే కనుక ఒకసారి ఈ మధ్యకాలంలో హై లెవెల్లో 180 లెవెల్స్ మొన్న ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ని టెస్ట్ చేసింది. అక్కడి నుంచి పడి మళ్ళీ తిరిగి ఆ 180 లెవెల్స్ దగ్గర ప్రస్తుతానికి కాషియస్గా ఉంది. రేపు శుక్రవారం వీక్లీ చార్ట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి రేపు క్రూషియల్ టాటా మోటార్స్కి. రేపు 180 లెవెల్స్ పైన కనుక క్లోజ్ అయిందంటే స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్టు, షార్ట్ టర్మ్లో ఫర్దర్ అప్ మూవ్ పొటెన్షియల్ ఉన్నట్టు అనుకోవచ్చు టాటా మోటార్స్లో. సో ఈ 5 స్టాక్స్ చూస్తే కనుక ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో అన్నీ పర్లేదు, రీజనబుల్గానే కనిపిస్తుంది. ఏదైనా సరే స్టాప్ లాస్ అనేది పట్టి హోల్డ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి మన టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. వేదాంత 2.5% పడింది. ఈ మధ్య వేదాంత మనకి 130-135 లెవెల్స్ నుంచి పెరిగింది, కానీ 155-160 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఒక లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక వేదాంత ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ వేదాంత. ఫండమెంటల్గా అంత పాజిటివ్ కామెంట్స్ ఈ మధ్య మనం అంతగా వినలేదు. టెక్నికల్గా ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంది వేదాంత. సో ఓవరాల్గా దీనికన్నా కొంచెం బెటర్ స్టాక్స్ ఉన్నాయి లాంగ్ పొజిషన్స్, లేదంటే షార్ట్ టర్మ్లో బై పొజిషన్స్. కాబట్టి వేదాంత మేబీ 130 లెవెల్స్, ఆ లెవెల్స్ డాప్ బాటమ్కి వచ్చినప్పుడు కన్సిడర్ చేయొచ్చు, ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు. గ్రాసిమ్ వీక్గా ఉన్న స్టాక్, డైవర్సిఫైడ్ కంపెనీ, సిమెంట్ టెక్స్టైల్స్లో ఉన్న ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా పడుతూ వచ్చింది. ఇవాళ కూడా 740 రూపాయల దగ్గర ఇంచుమించు 1.5% పైగా పడింది గ్రాసిమ్. వీక్గా ట్రేడ్ అవుతుంది అదాని పోర్ట్స్. ఇవాళ 1.5% పడింది, 368 రూపాయల్లో క్లోజ్ అయింది అదాని పోర్ట్స్. ఆ మధ్య అదాని గ్రూప్ అన్నీ కూడా బాగా పెరిగాయనే సంగతి మనకి తెలిసింది. ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ రావడం అని చూస్తున్నాము. ప్రస్తుతం లాస్ట్ 1-2 మంత్స్గా చూస్తే కనుక అదాని పోర్ట్స్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఇవాళ 269 రూపాయల్లో క్లోజ్ అయిన అదాని పోర్ట్స్కి, 369 రూపాయల క్లోజ్ అయిన అదాని పోర్ట్స్కి 360 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. బట్ ఓవరాల్గా ప్రస్తుతానికి వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూస్తే సన్ ఫార్మా 433 రూపాయల క్లోజ్ అయింది, 1.5% వరకు పడింది. ఓవరాల్గా సన్ ఫార్మాలో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న బౌన్స్ రావడం అని చూస్తున్నాము, లోయర్ రేట్ నుంచి రికవరీ రావడం అని చూస్తున్నాము. సన్ ఫార్మా కొంచెం నిలదొక్కుంటున్నట్టు కనిపిస్తుంది. కొంచెం ఏమాత్రం ఫర్దర్ డిప్ వచ్చినా, కొంచెం స్ట్రాంగ్ సిగ్నల్ కొంచెం ఒక సడన్గా వాల్యూమ్స్ తోటి పెరిగిన సన్ ఫార్మాని లోయర్ రేట్లో తీసుకోవచ్చు. ఇవాళ హెచ్డిఎఫ్సి చూస్తే హై నుంచి కరెక్ట్ అయింది, 1.5% వరకు పడింది హెచ్డిఎఫ్సి. 2412 రూపాయల్లో క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ 3 నెలలుగా షార్ట్ టర్మ్లోనూ, అలాగే లాస్ట్ 1-2 వీక్స్గా చూస్తే కనుక ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్లోనూ బాగా పెరిగిన స్టాక్ హెచ్డిఎఫ్సి. హౌసింగ్ కంపెనీస్ అన్నిటికీ కూడా మన స్ట్రాంగ్గా పాజిటివ్గా న్యూస్ రావటం అని చూస్తున్నాము. సో ఆ న్యూస్ రాకముందే హెచ్డిఎఫ్సిలో బాగా పెరిగింది, బట్ స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ కంపెనీ కూడా హెచ్డిఎఫ్సి. సో మార్కెట్ లీడర్ ఈ సెగ్మెంట్లో హౌసింగ్ ఫైనాన్స్లో. సో హెచ్డిఎఫ్సి కూడా బాగా పెరిగి ఇప్పుడు ఒక స్వల్ప కరెక్షన్ ట్రెండ్లో ఉంది, ఓవర్బాట్ పొజిషన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది, నార్మల్ ప్రాఫిట్ బుకింగ్కి గురైనట్టు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ కొంచెం కన్సాలిడేషన్ టు కరెక్టివ్ మూడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి. ఒక 10% డిప్ వస్తే కనుక బై చేయొచ్చు హెచ్డిఎఫ్సి. ఇప్పుడు ఒకసారి మనం టాప్ గెయినర్స్ మామూలుగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో చూద్దాం. ఇన్వెస్టర్లు అడిగే స్టాక్స్లో ఒకసారి చూస్తే కనుక ఎస్ఎల్ ప్రోపాక్ ఇవాళ 12% పైగా పెరిగింది. ఎస్ఎల్ ప్రోపాక్ ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే. ఇవాళ ఈ స్టాక్ 171 రూపాయల్లో క్లోజ్ అయింది ఎస్ఎల్ ప్రోపాక్. చాలా కాలం మనం చూస్తే కనుక ఎస్ఎల్ ప్రోపాక్ లాస్ట్ 1 మంత్గా ఒక కన్సాలిడేషన్ రేంజ్లో ఉంది, 160-140 రూపాయల మధ్యన ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉన్న ఎస్ఎల్ ప్రోపాక్ ఇవాళ చూస్తే కనుక స్ట్రాంగ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. టెక్నికల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్లో ఉండే ఈ ఎస్ఎల్ ప్రోపాక్ ఒకసారి చూస్తే కనుక ఆల్మోస్ట్ తక్కువ డెట్లో ఉన్న కంపెనీ,
మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ, ఓవరాల్గా కొంచెం పాజిటివ్గానే ఉన్న కంపెనీ ఎస్ఎల్ ప్రోపాక్. పాలిస్టర్ ఫిలిమ్స్లో ఉన్న ఈ కంపెనీ చూస్తే కనుక రిజల్ట్స్ కూడా డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది. ఫ్లాట్ గ్రోత్ ఉన్నప్పటికీ డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్గా మనకి బారోయింగ్స్ అంటే డెట్ కూడా కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఎస్ఎల్ ప్రోపాక్ ఒక ఫండమెంటల్గాను టెక్నికల్గాను పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇవాళ మార్కెట్లో జమ్నా ఆటో 44 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ 8.5% పైగా పెరిగింది. జమ్నా ఆటో మనకు తెలిసిందే, ఆటో యాన్స్లరీ తయారు చేసే కంపెనీ జమ్నా ఆటో. ఓవరాల్గా జమ్నా ఆటో చూస్తే కనుక పాజిటివ్ న్యూస్లోనే ఉన్న కంపెనీ జమ్నా ఆటో. ఒకసారి ఫండమెంటల్గాను టెక్నికల్గాను ఎలా ఉంది అనే అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే జమ్నా ఆటో చూస్తే కనుక ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా డీసెంట్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాము. మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, మంచి డీసెంట్ వాల్యుయేషన్స్లోనూ ఉన్న కంపెనీ జమ్నా ఆటో. మొన్న రిజల్ట్ కొంచెం తక్కువగా వచ్చినప్పటికీ ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. తక్కువ ఈక్విటీ ఉంది, కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది, నెగ్లిజిబుల్ డెట్టే ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక జమ్నా ఆటో డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ, పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ జమ్నా ఆటో. అండ్ టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ 50 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పడి కొంచెం రికవరీ వచ్చింది. సో జమ్నా ఆటో చూస్తుంటే ఫండమెంటల్గాను టెక్నికల్గాను ఎస్ఎల్ ప్రోప్లాక్ లాగే బాగా పాజిటివ్గా కనిపిస్తుంది జమ్నా ఆటో కూడా. పైగా మనకి ఆటో యాన్సరీస్ కూడా ఈ మధ్య కొంచెం రీబౌండ్ అవటం కూడా మనం చూస్తున్నాము. ఆటో సెగ్మెంట్ కూడా కొంచెం రివైవ్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి జమ్నా ఆటో నా ఉద్దేశం బహుశా మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం రిస్క్ ఫ్రీ స్టాక్ లాగా కనిపిస్తుంది. బహుశా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. అవంతి ఫీడ్స్ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 5.5% పైగా పెరిగింది. అవంతి ఫీడ్స్ 580 రూపాయల్లో క్లోజ్ అయింది. అవంతి ఫీడ్స్ కూడా మనకు తెలిసిందే, ఇదో కూడా ఒక మంచి కంపెనీ అన్న విషయము. తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ, 0 డెట్ ఉన్న కంపెనీ. ఈ మధ్యకాలంలో 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు బాగా పెరిగిన స్టాక్ అవంతి ఫీడ్స్. సో అవంతి ఫీడ్స్ ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక అవంతి ఫీడ్స్ పాజిటివ్గా ఉన్న కంపెనీ, రీజనబుల్ వాల్యుయేషన్స్లోనే ఉన్న కంపెనీ. అక్వాకల్చర్లో ఉన్న ఈ కంపెనీ చూస్తే కనుక ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, మంచి ట్రాక్ రికార్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్న కంపెనీ అవంతి ఫీడ్స్. రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేస్తున్న కంపెనీ. సో తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ మోస్ట్ ఇంపార్టెంట్. సో అవంతి ఫీడ్స్ పాజిటివ్గా కనిపిస్తుంది, కానీ టెక్నికల్గా లాస్ట్ 1 or 2 weeks బాగా పెరిగింది కాబట్టి ఒక చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు అవంతి ఫీడ్స్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక లారస్ ల్యాబ్స్ 373 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఈ స్టాక్ ఇంచుమించు ఒక 5% వరకు పెరిగింది లారస్ ల్యాబ్స్. లారస్ ల్యాబ్స్ కూడా ఒకసారి చూస్తే కనుక చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతుంటారు. జనరల్గా ఏపీఐ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ని తయారు చేసే ఈ కంపెనీ వాల్యుయేషన్స్ పర్వాలేదు, రీజనబుల్గా ఉంది. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక ఒకసారి రిజల్ట్స్ కూడా డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది. కొంచెం తక్కువలో ఉంది బట్ డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది. ఈక్విటీ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది, డెట్ కూడా కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఓకే, యావరేజ్గా ఓకే అన్నట్టుగా కనిపిస్తుంది లారస్ ల్యాబ్స్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ట్రైడెంట్ 7.30 రూపాయల క్లోజ్ అయింది. వాళ్ళు 5% పెరిగింది. ట్రైడెంట్ని కొనచ్చానమ్మ చాలామంది అడుగుతుంటారు. ట్రైడెంట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువగా ఉన్న ఈ మధ్యకాలంలో కొంచెం 5 రూపాయల నుంచి 8 రూపాయల వరకు పెరిగింది. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక అంత రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఓకే, రీసెంట్ డీసెంట్ స్ట్రాంగ్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది. కానీ డెట్ కూడా ఉంది, ఈక్విటీ కూడా హై ఈక్విటీ. సో జనరల్గా ఎప్పుడు చెప్తుంటాం హై ఈక్విటీ హై డెట్ కంపెనీస్ని అవాయిడ్ చేయొచ్చు. తక్కువ వాల్యుయేషన్స్ ఉన్నా మంచి ప్రాఫిట్స్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నా హై ఈక్విటీ హై డెట్ ఉన్నది కొంచెం ఎప్పుడు నెగిటివ్ అంశమే స్టాక్కి. సో ట్రైడెంట్ అయితే నా ఉద్దేశం అయితే ఒక చిన్న టెక్నికల్ బౌన్స్ బ్యాక్లో ఉంది, కానీ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ లాగా కనిపిస్తుంది. జైన్ ఇరిగేషన్ నెక్స్ట్ స్టాక్ 5% పెరిగింది. జిండాల్ స్టీల్ అండ్ పవర్ 5% పెరిగింది. ఐటీఐ 4.5% పెరిగింది. ఈ మూడు కూడా కొంచెం వీక్ స్టాకే. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ స్ట్రాంగ్ కంపెనీ, వెంకీస్ ఇండియా కూడా డీసెంట్ కంపెనీ. ఈ రెండు స్టాక్స్ కూడా చూస్తే కనుక 4.5% పెరిగింది.
బంధన్ బ్యాంక్ 3.5% పైకి పెరిగింది. ఫస్టో సొల్యూషన్స్ ఎస్ఆర్ఎఫ్ స్ట్రాంగ్ కంపెనీ 3.5% పెరిగింది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇది కూడా తక్కువ ఈక్విటీ జీరో డెట్ కంపెనీ, స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వస్తుంది. ఫోర్టీస్ హెల్త్ కేర్, పిఎన్జీ హెల్త్, ఏషియర్ మోటార్స్, ఎన్ఎండిసి ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 2.5-3% వరకు పెరుగుతున్న స్టాక్స్. సో ఓవరాల్గా ఇవాళ మార్కెట్ బాగా స్టడీగా పాజిటివ్గా కనిపిస్తుంది. న్యూ హైని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. 12,500 బహుశా నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. కొన్ని ఇప్పటివరకు మనం పాజిటివ్గా డిస్కస్ చేసిన స్టాక్స్లో కూడా స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేసి స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు రెసిస్టెన్స్ మార్కెట్ 12,300, దానిపైన కనుక సస్టైన్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 12,500 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.